టెక్నాలజీ దూసుకుపోతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మీద చుట్టూ తిరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అతి కొద్ది కాలంలోనే పాపులర్ అయింది. ఈ టెక్నాలజీ సాయంతో అద్భుతాలు సృష్టిస్తూ సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విస్తరిస్తుంది. మీడియా, మోడలింగ్, ఇలా ప్రతి చోట ఏఐ ఆధారిత రోబోలు పనిచేస్తున్నాయి. లేటెస్ట్గా ఎడ్యుకేషన్ సిస్టంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించింది. కేరళలోని ఓ స్కూల్ యాజమాన్యం తమ విద్యార్థులకు ఏఐ టీచరమ్మతో పాఠాలు బోధిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా విప్లవాత్మక అడుగు వేసింది. కేరళ రాజధాని తిరువనంతపురంలోని కేటీసీటీ స్కూల్లో ఏఐ టీచర్ను ఇంట్రడ్యూస్ చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టులో భాగంగా మేకర్ ల్యాబ్స్ ఎడ్యుకేట్ సహకారంతో ఈ ఏఐ టీచరమ్మను రూపొందించారు. ఈ టీచరమ్మకు ఐరిస్ అని పేరు కూడా పెట్టారు. చీరకట్టుతో ఐరిస్ టీచరమ్మ అందరినీ ఆకర్షిస్తుంది. మనిషి రూపంలో ఉన్న ఏఐ టీచరమ్మ మహిళ గొంతుతో పాఠాలు బోధిస్తుంటే విద్యార్థులు ఆసక్తిగా వింటున్నారు. స్టూడెంట్స్ దగ్గరకు వెళ్లి మరీ ఏఐ పంతులమ్మ వారి డౌట్స్ను చక్కగా క్లియర్ చేస్తుంది. కఠినమైన ప్రశ్నలకు సైతం విద్యార్థులకు అర్థమయ్యేలా చక్కగా సమాధానం చెబుతుంది. సాధారణంగా ఓ టీచర్ 50 మందికో లేదా 70 మందికో పాఠాలు చెప్పగలదు. కానీ ఈ ఏఐ టీచర్ మాత్రం ఏకంగా 3000 మంది పిల్లలకు పాఠాలు చెప్పగలదు. అంతేకాదు, ఈ టీచరమ్మకు 3 భాషలు తెలుసట. ఈ 3 భాషల్లోనూ పాఠాలు చెప్పగలదు. ఐరిస్ పాఠాలు చెబుతున్న వీడియోను మేకర్స్ ల్యాబ్ ఎడ్యుకేట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతుంది. భవిష్యత్తులో మరిన్ని స్కూల్స్లో ఏఐ టీచర్స్ను ప్రవేశపెడతామని మేకర్స్ ల్యాబ్ నిర్వాహకులు తెలిపారు.